మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి మాటల్ని ఎవరిని ఉద్దేశించి అన్నా, ఇంతమంది మహిళల సభ, మహిళలకు ఉద్దేశించిన సభలో దేశం కానీ ప్రపంచం, రాష్ట్రం మహిళల్ని మరి స్వయంగా అమ్మవారితో పోలుస్తూ మనం గౌరవించుకుంటాం. అలాంటి మహిళల్ని చిన్న చూపుతో మరి తక్కువ చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి నిన్నటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, గర్హిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు, ఇది సభ్య సమాజం తలవంచుకునేటువంటి మాటలు. ఇంతమంది మహిళల్ని పెట్టుకొని, ఎవరైనా ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళే, ఒక తల్లి, భార్య, కూతురు, ఇంతమంది సభ్య సమాజం పక్కనే ఇంతమంది మహిళా మంత్రులు, మహిళా అధికారులు, ఇంతమంది లబ్ధిదారులను పెట్టుకొని మహిళల గురించి చులకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి గారి నీతి ఏందో, సంస్కారం ఏందో దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి వారి సంస్కారం ఎట్లున్నా ఇంకోసారి మహిళల పట్ల ఇలాంటి మాటలు మాట్లాడకపోవటం మంచిదని, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ మాటలు ఏ విధంగా మిగతా ప్రజల మీద ప్రభావం చూపిస్తాయో ఒకసారి ఆలోచించుకోమని, మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఈ జనాభాలో 4 కోట్ల మందిలో సగభాగం, 2 కోట్ల మంది ఉన్న మహిళలకు మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం చాలా దురదృష్టకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక మహిళా నాయకురాలి నాయకత్వంలో పనిచేస్తున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. మీ కార్యక్రమాల పేరే మీ ప్రభుత్వ ఎజెండాయే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు ఒక మహిళ, మరి ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించేది ఒక మహిళా నాయకురాలు సోనియా గాంధీ గారు. మీరు నిన్నటి కార్యక్రమాన్ని కూడా ఒక మహిళా నాయకురాలని పిలిపించుకున్నారు, ఎందుకో ఆఖరి సమయంలో అది మరి తప్పిపోయింది, ప్రియాంక గాంధీ గారు. ఇంతమంది మహిళలు ఇంట్లో, ఇంతమంది మహిళలు పక్కన, ఇంతమంది మహిళలు ఉంటారు, అయినా మహిళల గురించి ఇంత చులకనగా మాట్లాడితే మీ స్థాయి ఏందో మర్చిపోయి, అంటే మీ స్వభావం అది అని మేము అనుకుంటున్నాం. కానీ ఇది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఇప్పటికే 2 హామీలు నెరవేర్చినాం, 2 గ్యారంటీలు, ఇవి 2 గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండ్రు, అందులో ఎన్ని హామీలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఏదో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మళ్ళొక్కసారి దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో మహాలక్ష్మి కిందనే 3 గ్యారంటీలు ఉన్నాయి. మహాలక్ష్మి కిందనే అసలు మొదటి గ్యారంటీని మీరు మర్చిపోయిండు. మొదటి గ్యారంటీయే ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన మహిళలందరికీ 2500 రూపాయలు ఎన్నికలైన వెంటనే మొదలుపెట్టి ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని మర్చిపోయి మీరు సోనియా గాంధీ బర్త్డే రోజు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలుపెట్టిండ్రు, ఇప్పుడే పైసలు కట్టే పని లేదు కాబట్టి. అలాగే నిన్న 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పి మొదలుపెట్టారు. అసలు ఉన్న ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది సుమారుగా మహిళలు ఉన్నారనుకుంటే వాటికి, వాళ్ళకి ఇస్తా అన్న మీరేమన్నారు? మీరు అత్తున్నా కోడలుగా ఉన్నా ఇప్పటికి అత్త పెన్షన్ తీసుకుందని కోడలు అసూయ పడింది, మీకు ఇలాంటి అసూయలు అవసరం లేదు, మీకు కూడా వెంటనే 2,500 వస్తుంది అని చెప్పి చెప్పారు. కానీ దానికి అతి లేదు, గతి లేదు, బడ్జెట్లో ఒక రూపం కూడా దానికి ఇవ్వలేదు. 500కు సిలిండర్ ఇస్తామని చెప్పి మీరు చెప్పారు, చాలా సంతోషం. కానీ ఈ రాష్ట్రంలో 1,24,00,000 మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం, మనకున్న లెక్క,
లేదు తెల్ల రేషన్ కార్డు దారులకే మీరు ఇస్తామని ప్రమాణికంగా పెట్టుకొని ఉంటే 90 లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరు ఇచ్చే 500 గ్యాస్ సబ్సిడీ కేవలం 40 లక్షల మందికనే చెప్తున్నారు. ఇది ఏ విధంగా సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే సగం కంటే పైన ఉండే 90 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికే ఇస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా? ఇది రాష్ట్రంలో ఉండే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు మీరు అన్యాయం చేసినట్టు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కూడా మహిళల పేరు మీద ఉంటేనే ఇస్తాము అని చెప్తున్నారు, లేదా కొత్తగా దరఖాస్తు చేసుకుంటామని చెప్పిండ్రు. మీరు ఇప్పటి వరకు గ్రామాల్లో అర్జీల పేరిట, మరి గ్రామాల్లో గ్రామ సభల పేరిట మీరు ఇప్పటికే అర్జీలు తీసుకున్నారు, వినతి పత్రాలు తీసుకున్నారు, మరి అందులో ఎందుకు ఇది మహిళల పేరు మీదనే గ్యాస్ కనెక్షన్ ఉంటే మరి వాళ్ళకి మాత్రమే సబ్సిడీ ఇస్తామని ఎందుకు చెప్పలేకపోయినారు? మళ్ళీ కొత్తగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 40 లక్షల మంది మహిళలకి ఇస్తే ప్రతి కుటుంబంలో మహిళలు మరి పేర్ల మీద కాకుండా పురుషుల పేర్ల మీద ఉంటాయి. మా మీడియా సోదరులకు కూడా వాళ్ళ పేర్ల మీద కూడా కొన్ని ఉన్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. అంటే వాళ్ళకి ఇవ్వరు అంటే పేద కుటుంబంలో ఉండే మహిళలు, అంటే పేదవాడు ఎవరున్నా వారికి న్యాయం జరగాలి, వారికి స్కీమ్ వర్తింపజేయాలి, కానీ పురుషులు మగవాళ్ళ పేరు మీద ఉంటే ఇవ్వము అని చెప్పడం చాలా దుర్మార్గం. అంటే మళ్ళీ కొత్తగా వాళ్ళు మగవాళ్ళ పేర్ల నుంచి మార్చుకొని ఆడవాళ్ళ పేర్ల మీదనే ఇచ్చేయాలా? అంటే ఇందులో ఒక కుట్ర కోణం దాగి ఉందని నేను భావిస్తా ఉన్నాను. మీరు ఇచ్చే 5500 సబ్సిడీ కూడా ముందుగా మీరు 95 రూపాయలు కట్టమని చెప్తున్నారు, తిరిగి మీకు వచ్చే 500 మీ అకౌంట్లో వస్తాయని చెప్తున్నారు. ఈ 40 లక్షల మందిలో ఎంతమంది మహిళలకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది దాన్ని యాక్టివ్గా రోజు పార్టిసిపేట్ అవుతున్నారు, రోజు లావాదేవీలు జరుపుతున్నారు, ఆ లెక్క ఏమైనా మీరు ప్రజలకు చెప్పగలుగుతారా? అంటే ఇది ఒక బోగస్ అన్నమాట. మీరు ఇచ్చేదేదో 500 మినహాయించుకొని మిగతాది కట్టమంటే బాగుంటుంది తప్ప, మీరు మొత్తం కట్టిన తర్వాత 500 మీ అకౌంట్లో వేస్తామని అంటే ఇది ఒక దుర్మార్గ చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. మీరు తర్వాత సమీక్షిస్తామని అంటే ఈ 75-80 రోజుల్లో మీరు సమీక్ష చేయకుండా మీరు చేసిన పని ఏంటని అడుగుతా ఉన్నాం. మేము మాట్లాడితే నిన్ననే అధికారంలోకి వచ్చినాం, మొన్ననే అధికారంలోకి వచ్చినాం, మాకు 100 రోజులు కావాలని అడిగారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా దీన్ని ప్రవేశపెట్టిందని మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని గమనించాలని కోరుతా ఉన్నాం. మీ వైపు నుంచి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మీరు ఇచ్చే సబ్సిడీ మినహాయించుకొని వాళ్ళు ఎంత కట్టాలో అంత కట్టించుకుంటేనే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు తప్ప, ఇది ద్రోహం చేసిన కింద అయితే ఇది ద్రోహ చర్య తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే చాలామంది అకౌంట్లు ఉండవు, అవి యాక్టివ్గా ఉండవు, వచ్చే డబ్బులు కూడా తెలియదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా మీ సబ్సిడీ మీ అకౌంట్లో వేస్తా అన్నారు, కానీ 30 రూపాయలు 40 రూపాయలు వేస్తున్నారు. వాళ్ళ మొత్తం డబ్బులు కట్టుకొని పేద మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ఇచ్చేదేదో ఎన్నికల ముందే పూర్తి స్థాయిలో సబ్సిడీ మినహాయించుకొని మాత్రమే పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక సిలిండర్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ 6 హామీలు ఏదైతే ఇచ్చారో, మీరు 6 గ్యారంటీలు మేము 2 చేసినాం, ఇంకా 2 ఇప్పుడు చేసినాం అంటున్నారంటే 4 అయిపోయినాయి, 2 అన్నట్టు మీరు చెప్తున్నారు. కానీ ఇచ్చిన మొత్తం గ్యారంటీల సంఖ్య 13. దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మహాలక్ష్మి కిందనే మీరు 2500 ఇవ్వలేదు, 500 గ్యాస్కు ఇన్ని కండిషన్లు పెడుతున్నారు. ఎన్నికలకు హామీ ఇచ్చేటప్పుడు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళకు మీరు 500 సబ్సిడీ మీదనే ఇస్తామని చెప్పారు. కానీ అమలు చేసే నాటికి ఇన్ని క్వరీలు పెడుతున్నారు, ఇన్ని కండిషన్లు పెడుతున్నారు, ఇది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణం అంటున్నారు, ఏ విధంగా కొట్టుకుంటున్నారు ఆ జోలికి పోను నేను. మహిళలకి ఇవ్వడం చాలా సంతోషం. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళను, మహిళలు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోనే నాకు తెలుసు. కాబట్టి ఇచ్చిన స్కీమ్ మంచిదే, కానీ రాష్ట్రంలో ఉండే 12,000 పైచిలకు గ్రామాలకు కూడా వర్తించే విధంగా ఉండాలి. ఎక్కడ బస్సులున్న కాడనే ఈ సౌకర్యం ఉంది, అది కూడా అరకొర బస్సులు వేస్తున్నారు. అందులో కూడా ఆడవాళ్ళు మళ్ళీ ఒకప్పుడు
కొడాయిల దగ్గర కొట్టుకునే మహిళలు ఇప్పుడు ఆ బాధ నుంచి తప్పిపోయింది అనుకునే క్రమంలో మీరు బస్సులను ఉచితంగా పెట్టి తక్కువ బస్సులు ఇచ్చి మళ్ళీ మహిళలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిను. దీన్ని సరి చేసుకోవాల్సిందిగా మాత్రమే మేము కోరుతా ఉన్నాం. మేము మాట్లాడితే మీరు ఓరలేకపోతున్నారు, ఇవన్నీ అమలు కావడం మీకు ఇష్టం లేదు. అసలు మీకు ఇష్టం లేదు, మీరు ఎందుకు అసహనానికి గురి అయి మాత్రమే మాట్లాడుతున్నారు? దీన్ని వెరిఫై చేసుకోండి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మొదటి క్యాబినెట్లోనే ఈ 6 గ్యారంటీలకు మరి చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు, చట్టం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రస్తావన ఏ క్యాబినెట్లో కూడా మీరు ప్రస్తావించలేదు. దీనికి చట్టం చేస్తారా? ఇలాగే మీకు తోచినట్టు, మీకు గుర్తొచ్చినప్పుడు, మీకు ఎన్నికల్లో ప్రజల ఓట్లు అవసరం ఉన్నప్పుడు అమలు చేస్తారా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.